వైజాగ్ ఆడియో ఫంక్షన్లో చాలా ఎమోషనల్గా మాట్లాడారు. అది చూసి నిజంగా నాకు చాలా బాధేసింది. సో మా ఫంక్షన్ అయిపోయిన తర్వాత అరవింద్ గారితో ఫోన్లో మాట్లాడాను. అంటే ఒక సినిమా తయారు కావటానికి ఒక దర్శకుడు ఒక ఐడియా అనుకున్న దగ్గర నుంచి ఎంతో కష్టపడి ఒక స్క్రిప్ట్ తయారు చేసి ఒక ప్రొడ్యూసర్ని పట్టుకొని తర్వాత ఒక హీరోని ఎంతోమంది అసోసియేట్ అవుతూ ఒక సినిమా రెడీ అవుతాయి. అలాంటి సినిమాని ఎవరో కొంతమంది వాళ్ళ సరదా కోసమో దేనికోసమో రోడ్డు మీదకి తీసుకొచ్చి పెడితే ఆ యూనిట్ మొత్తం ఎంత బాధపడుద్ది, ఆ వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళు ఎంతమంది బాధపడతారు అనేది ఎందుకు ఆలోచించారో అర్థం కాదు. సో నేను అరవింద్ గారు నేను ఫోన్లో మాట్లాడినప్పుడు ఒక 40-45 సంవత్సరాల నుంచి ఒక ఇండస్ట్రీలో ఉంటూ ఒక ఇండస్ట్రీ ఫ్యామిలీ వల్ల అరవింద్ గారిది అంటే చిరంజీవి గారిది కానీ ఇండస్ట్రీ వదిలేయాలని ఉంది రాజు అని అన్నాడు. చాలా బాధ అనిపించింది నాకు. అంటే ఒక సినిమా ఒక హార్డ్ డిస్క్ని తీసుకెళ్ళి ఒక అప్లోడ్ చేయాలని కొంతమంది కుర్రాళ్ళు ప్రయత్నం చేయడము, ఆ సినిమా ద్వారా అంత ఎమోషన్ అవ్వడము, అంటే రిలీజ్ కంటే ఒక 2 రోజుల ముందు, అంతకుముందు కూడా అథారెంటీకి దారేది ఇలాగే జరిగింది. సో అప్పుడు ఇండస్ట్రీ అంతా సపోర్ట్ చేసింది. మళ్ళీ ఇప్పుడు అరవింద్ గారికి రాత్రి అదే చెప్పాను, సార్ మేము అందరం ఉన్నాము, మీరు ఎమోషన్ కావద్దు, ఎక్కడో పొరపాటు జరిగింది, వీఆర్ దేర్. సో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రాత్రికి రాత్రికి సపోర్ట్ చేసింది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇలాంటిది చేసేవాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. మేము ఎంతో కష్టపడితే ఒక సినిమా తయారవుద్ది, ఆ సినిమా రిలీజ్ అయ్యాక దాని రిజల్ట్ వస్తే ఎలా వస్తుందని ఒక సైడ్ మాకు టెన్షన్లో బ్రతుకుతాం, దాని ముందు ఇలాంటివి జరిగితే తట్టుకోవడం చాలా కష్టం. ఎంతోమంది ఎమోషన్స్ ఒక సినిమా ద్వారా ఉంటాయి, దీన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలి. సేమ్ టైం ఇప్పుడు టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది, మీరు ఇప్పుడు అప్లోడ్ చేసినా ఏది చేసినా డిపార్ట్మెంట్కు నిమిషాల్లో తెలిసిపోద్ది, డిపార్ట్మెంట్ కూడా అలర్ట్గా ఉంది. సో హెచ్చరిక అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, దయచేసి సినిమాకు సంబంధించిన క్లిప్స్ కానీ ఏమైనా ఉన్నా బయటకు రాకుండా తప్పు చేసిన మీరే దాన్ని కాపాడాలి. ఇది మా రిక్వెస్ట్ అనుకోవచ్చు, హెచ్చరిక అనుకోవచ్చు. రేపు ఎందుకంటే దొరికారనుకో ఆల్రెడీ 18 మంది ఆల్రెడీ నైటే లోపలేసేసారు. సో వాళ్ళ జీవితాలు, మీరు అందరు స్టూడెంట్స్, మీ జీవితాలు మీ కుటుంబాలకు ఎంత ఎఫెక్ట్ అవుతుంది ఒకసారి మీరు ఆలోచించాలని కోరుతున్నాను. సో ప్లీజ్ డోంట్ డూ లైక్ దిస్, ఎందుకంటే ఒక సినిమా అనేది మా ప్రాణం. సో మీ ఇంట్లో ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే ఎలా ఉంటుందో, మా సినిమాకి ఏదైనా కష్టం వస్తే మేము అందరం ఇలాగే రియాక్ట్ అవుతాం, దయచేసి అర్థం చేసుకుంటాను అనుకుంటున్నా. థ్యాంక్ యూ.